నిజామాబాద్ జిల్లా భీమగల్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. కౌన్సిలర్లతో కలిసి హరితహారం చేపట్టారు. భీమగల్ టు నిజామాబాద్ కొత్త బస్ ను జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ అభివృద్దికి మున్సిపల్ పాలక వర్గం పార్టీలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. భీమగల్ పట్టణంలో పారిశుద్ధ్యం క్లీన్ గా చేసుకోవడం కావచ్చు, వాటి కోసం అవసరమయ్యే చిన్న చిన్న గల్లీలోకి ఆ సిల్ట్ని ఆ చెత్తని ఎత్తడానికి ట్రాక్టర్లు ఆ గల్లీలోకి వెళ్ళడం లేదని మా కౌన్సిలర్లు చెప్తే, మరి తొందరలో ఇవాళ రేపో రెండు చిన్న ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చి ఆ చెత్తను తీసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇట్లా భీమగల్ పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా నిధులిచ్చి డెవలప్ చేయడమే కాకుండా మున్సిపాలిటీ పరంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఆ డబ్బులతో భీమగల్ పట్టణంలో ఎక్కడైతే అవసరం ఉన్న చోట్ల డ్రైనేజీల నిర్మాణం కావచ్చు, అవసరమైన చోట రోడ్ల నిర్మాణం ఇంటిఫై చేసి భీమగల్లో ఒకటో రెండో మూడో జాగాలను బట్టి మంచి పార్కులు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇట్లా ఏతావాదిగా భీమగల్ పట్టణాన్ని సుందరంగా సౌకర్యవంతంగా మరి చేయడానికి ఈ ప్రభుత్వం మా మున్సిపల్ పాలకవర్గం కృతనిశ్చయంతో ఉన్నది.